ఏ భాషలో చెప్పాలరా నిన్నరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతుందిరా నీకు ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు బీకి గోటీలు ఆడుకుంటాను గచ్చి మౌలిగాడు ఒకేసారి చెప్తాడు రెండోసారి నరక అవతల పడేస్తాడు గట్టిగా పిడికిలు బిగించి ఒకటిచ్చాను ఏంట్రా నీ ప్రాబ్లమ్ నాకు ప్రాబ్లం ఏం లేదు సార్ నేను కంఫర్టబుల్ గా ఉన్నాను గుడ్లు పీకి గోటీలాడుతున్నాను ఊరుకోండి సార్ నేను గోటీలాడటమేంటి ఐ ఓన్లీ ప్లే క్రికెట్ సార్ మొన్న ఎగిరెగిరి తంతానన్నావు అంటే మాత్రం మీరు ఎలా నమ్ముతారు సార్ నా హైట్ కి పర్సనాలిటీకి నేను అసలు ఎలా ఎగరగలను సార్ ఇలా సైగల్ చేసావు అదన్నాను సార్ ఎందుకంటే ఒకే సిటీలో ఉంటున్నాం కదా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు కలిసి ఉంటే బాగుంటుంది అని అన్నాను సార్ నమ్మొచ్చా నా మీద నాకే నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో అరే కామ్గా ఇంటికి వెళ్ళరా వెళ్తాం సునీల్ దూరమన్నా నేను అసలే కాలిపోతున్నాను ముట్టుకుంటే మారిపోతాం అయితే బయట తగలడు లోపలికి వస్తే కొంప అంటేస్తావు రే నువ్వు మనిషివా మనిషి లోపలలో మృగానివా రే నిన్ను విషయం అడుగుతా నిజం చెప్తావా అడగరా ఇక్కడికి వచ్చిన నీలో చాలా మార్పు వచ్చిందిరా ఏంటంటావు ఏముందిరా కంటి మారాం కదా ఇప్పుడు ఏమైనా తేడా వచ్చి ఉంటది మరి నాలో మార్పు రాలేదంటరా రే చెత్త పుట్ట ఎక్కడున్నా చెత్త పుట్టే కదరా ఈ ఎగ్జాంపుల్స్ అదేండి అమ్మాయి తల్లగొంది మీరేమో నల్లగొన్నారు తల్లి పోలికండి కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి గ్రీన్ కలర్ తల్లి పోలికి ఆహా జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి పాపీ కమ్ హియర్ ఇదేండి అడకడానికి ముద్రించే కూడా తల్లి పోలికనా మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా ఎలా ఉంది అద్రిపోయింది ముద్దుగా పిలుస్తాను యాక్చువల్లీ ఫైసా అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నాన్న కంటే కూడా ఇది మీకు ఇస్తున్నానంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ హ్యావ్ అ స్పీడ్ రికవరీ ఓ గాడ్ ఐ యామ్ రియల్లీ వెరీ సారీ ఐ డిడ్ంట్ మీన్ టు ఎందుకు వచ్చావు అక్కడికి చూద్దామని చూడటానికి వచ్చావు చంపేయటానికి చిన్నప్పుడు ఏమైనా మెషిన్ గన్ మింగావా అవి మాట్లా బుల్లెట్లా నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటారు ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు ప్రశాంతంగా ఉన్న మా జీవితాలు కిలికేసిపోతారు ప్రభా వెళ్ళిపోతున్నావా దొరికిందా దొరకలేదక్కా బాగా వెతుకో సరే వై బై ఫాలోయింగ్ మీ పెద్ద మాయన్ మరాఠీలో ఉంది జాగ్రత్తగా తీసి విట్టుదండి శాస్త్రి గారు కొంచెం బుర్ర బారండి దానికి తెలుగు రాదు రామ్ బాబ్ ఎలా ఉంచుడా సౌండ్ బాబ్ బాబు ప్లీజ్ బాబు అనట్లేదు ఎంత ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి ఇలా చేశావు అందరి ముందు హైలైట్ చేయలేని ఎన్ని స్కెచ్లు వేశాను డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ మళ్ళీ ఆడు ముందు నన్ను హైలైట్ చేయటం బైక్ కనిపించావు కానీ చాలా కోపం కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే సూపర్ ఇంకా కొంచెం కలర్ ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడగా ఏం నేర్పేటాడు అని బాబులే నేర్పుతారా ఏంటి
మా ఇంటి బాగుంటాయి. అరుత్నా అంటే అన్ని బాబులే నడుపుతారా ఏంటి? నోర్మి ముయ్ లాగ్ గోర్మీద కొడుతూ బయటకు వచ్చేస్తా మొత్తం. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగు ముట్టి పెట్టుకున్నాను. చూడు ఓ దీనాశాలు డౌటే లేదే తడగొట్టేసింది మీ బాబు మొత్తం. అదేంటి నేను హలో అంటే నువ్వు పొలు అంటావు? వెరైటీ కోసం అవును బర్త్డే వాళ్ళు అదే పని. ఏ పని? అదే నువ్వు చేస్తున్న పంచదారాలు సరిపోదే, కట్టిదుండాలి కట్టుండాలి. నేనేం చేస్తున్నాను నీకెలా తెలుసు? బయటిరిపోయినాని చోం చెప్తుంది. అసలు ఇంతకి ఎవరా నువ్వు? షారూక్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. తూ అదే ఏ షారు? నేనా కాజల్ని? అది నువ్వు దుంపతకం నువ్వా? వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన ఇవాళ దునియా లేదంటే అద్దరు కొట్టిండే. ఐ లవ్ యూ కాజల్. ఒరే షారు అంత స్పీడ్ ఏంట్రా? అసలు ఇంతకి ఏం చదువుకున్నాను? రెండో క్లాస్ చదువుకునే బచ్చా కడిగి 20 ఏళ్ళు వచ్చింది నాతో ఏంట్రా జోకులు ఈ నైట్ టైం ఫోన్లు? నేను ఫోన్ చేశాను అనుకో, నువ్వు ఎందుకు చేయాలి అంటే ఓడి ఫోన్ చేస్తారా? మీరు చేస్తున్నావా? షరప్ యూ షట్ అప్. ఆ ఫోన్ కట్ చేయరా ముందు. ఎదురుగా అంటే నీ తీగ కట్ చేసేవాడు. హలో ఏమా, నేను పోతీని మాట్లాడుతున్నానమ్మా, సాయంకాలం హోటల్కి వచ్చేసే. ఏమా రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటాయి, కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమా వాట్? నువ్వెవరమ్మా? వైఫా? ఏమా కీప్ యువర్ మ్యానర్స్. ఓ కీపా? ఏమా డర్టీ రాస్కల్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడ? బాలు ఫోన్. బాలు రే బాలుగా నువ్వైపోయారా? చెప్తా. ఏయ్ బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, బేవర్, బ్రోకర్ బెద్దవా. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. బాబు మేరే ఘర్ తక్ ఔర్ వో భీ మేరే సారే సామాన్ కే సాథ్. జీ హాన్, మే ఛోడ్నే వాలీ నహీ హూ. ఆ కోయి డౌట్ మత్ రఖనా దిల్ మే, సిఖనీ హూ మే భటిండా కీ. సమర్కోద్ అబద్ధం హై. బానే ట్రై చేస్తున్నావు. అసలు నేను ఎందుకు మగాడికి అప్పట్లేదు? నువ్వు కూడా మగాడికి అప్పుడే నేనేం తీసుకోని ఏం తీసుకోవాలి? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరాలి. నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇంకా నువ్వు చేసే పని. హలో వినపడుతుందా? ఏంటి 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 ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు అలా ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను, ఎప్పటి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు నేను ఒకే ఇంట్లో కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలే. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్క ధరమే మిగులునా? నీ మొహం కూడా నేను చూడను. కానీ లంగా ఉనిలో సూపర్ గా ఉన్నావు మధు. టూరేసి నువ్వు ఒక పని చేయాలి. ఇప్పటి వరకు నాకు అలవాట్లేదు, నువ్వు చెప్తే ట్రై చేస్తాను. కానీ ఎప్పుడు వద్దు, సాయంత్రం. అయ్యో సాయంత్రం వరకు నేను ఆగలేను. నేను కూడా ఆగలేను, కానీ తప్పదు కదా. అయ్యో సాయంత్రం అనే ఉంటారు కదా? అవును ఉంటారు, కానీ ఆయనే కదా మెయిన్. ఆయన మెయిన్? మరి ఏనండి, ఆయన పక్కన నువ్వు ఉంటావు. అన్నయ్య పక్క నేనా? వద్దు బాగోద్దు. అదేంటి, ఆయన కేక్ కట్ చేసేది నువ్వే కదా. ఇది చెప్పడానికే డోర్ వేయమన్నావా?
అవును సర్ప్రైజ్ కదా, ఎవరైనా వింటే వెళ్ళు. నిజంగానే పోయి పని చూసుకో.